రైతు బజార్లలో కూరగాయల రేట్లు బాగా తగ్గాయి. కరోనా ఎఫెక్ట్ తో బిజినెస్ గతం కంటే 40% తగ్గిందంటున్నారు అధికారులు. రేట్లు పడిపోయినా కొనేందుకు జనం రావడం లేదంటున్నారు రైతులు. మార్కెట్ కు కూరగాయలు తీసుకురావడానికి అయిన ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. వేసవిలో పప్పు ధాన్యాల రేట్లు భారీగా పెరిగాయి. కేజీ 90 రూపాయలకు పైగానే రేటు ఉంది. వంట నూనెల రేట్లు లీటర్కు 30 నుంచి 50 రూపాయలు పెరిగాయి. కానీ కూరగాయల రేట్లు తగ్గిపోయాయి. ఒకటి రెండు కూరగాయలు తప్ప అన్నింటి రేటు కేజీ 25 లోపే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా 6 నుంచి 8 రూపాయలు, బెండకాయ కేజీ 8 నుంచి 10, బంగాళదుంప కిలో 15 నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఆకుకూరల రేట్లు కూడా బాగా తగ్గాయి. గతంలో కేజీ 800 ఉన్న కరివేపాకు ప్రస్తుతం 300కు దొరుకుతోంది. పాలకూర, తోటకూర, పుదీనా, చుక్కకూర 5 నుంచి 6 రూపాయలకు 8 కట్టలు ఇస్తున్నారు. రేట్లు తగ్గినా గిరాకీ లేదంటున్నారు రైతులు. బయట నుంచి కూరగాయలు దిగుమతి కావడంతో రేట్లు పడిపోయాయంటున్నారు. కరోనా భయానికి జనం కూరగాయలు కొనేందుకు రావడం లేదంటున్నారు. రేట్ తక్కువ ఉన్నాయి మేడం, మరి చాలా తక్కువ ఉన్నాయి. ఏం చేయలేం మేము ఇక్కడ. అక్కడ నుంచి రావాలన్నా కిరాయిలు తక్కువ లేదు, బస్సు నడవట్లేదు సరిగా. ఆటో కిరాయి వేసుకుంటే 500 రూపాయలు మాకు. ఏమి తెచ్చి ఖరాబ్ చేసుకోవడం అవుతుంది ఇక్కడ, లేకపోతే మాకేం ఉండదు. సేనలో వేసి పెడితే లాభం ఏం లేదు. రేట్లు అన్నీ పడిపోయినాయి, ఏం గిరాకు లేదు. ఈ ఎండపోతే అయితే వండుకునే ఉన్నది. ఇక కొద్దిగా ఇంతసేపు వస్తున్నారు, అయినా చాలా బాధ చాలా వస్తుంది అంత బాధ మంది తగ్గి. కరోనా వల్ల రైతు బజారులో గతం కంటే 40% బిజినెస్ తగ్గిందంటున్నారు అధికారులు. అదే ఈ కోవిడ్ ఎఫెక్ట్ మేము చాలా వరకు శానిటైజేషన్ మొత్తం చాలా వరకు చేస్తున్నాము. తర్వాత డిసిన్ఫెక్ట్ ఇవి కానీ, తర్వాత శానిటైజర్లు కానీ, లేదా హ్యాండ్ వాష్లు కానీ, తర్వాత లోపల ఎప్పటికప్పుడు క్లీనింగ్ పెట్టుకుంటా, బ్యానర్స్ ఏర్పాటు చేసుకుంటూ చేసినా కానీ కొంతమంది సినిమాలు కొంతమంది భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎందుకంటే బయటకు వెళ్తే ఎందుకంటే గాలిలో కూడా కరోనా వస్తున్న ఉద్దేశంతో బయటికి రావట్లేదు. కూరగాయల రేట్లు తగ్గడంతో ఛార్జీల ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు రైతులు.